నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం పాలవంచలోని నిన్న రాత్రి పాలవంచ చుట్టుపక్కల రేషన్ దుకాణం నుంచి అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన రైస్ మిల్లో రేషన్ బియ్యం ఉన్నాయనే పక్క సమాచారంతో పాలవంచ డ్యూటీ శివకుమార్, పాల్వంచ ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైస్ మిల్లుపై రైడింగ్ జరిపి 50 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం నమోదు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి స్థానిక జీసీసీ గోడౌన్ కి అప్పగించారు. పనిచేస్తూ ఉంటాడు అతను. అతని దగ్గర నుంచి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ పలానా అల్లూరు సెంటర్ నుంచి పీడిఎస్ బియ్యం పోతున్నాయని మాకు సమాచారం రాగానే నేను పోలీసు వారు ఇద్దరం కలిసి వచ్చి అది వెంబడించి పట్టుకున్నాము. అది ఎక్కడికి పోతుందని చూస్తే పలానా పాలవంచలో ఉన్న రైస్ మిల్లు నాకు వచ్చిందని తెలిసింది. తెలవగానే మేము వచ్చాము, చూసాము. చూడగానే దాన్ని ఏంటి అని రైస్ మిల్లులో కూడా చెకింగ్ చేశాము. ఇక అతని దగ్గర ఉన్న ఆటోలో 80 కేజీల రైస్ పీడిఎస్ బియ్యము పట్టుకున్నాము. దానికి తోడు రైస్ మిల్లును కూడా చెక్ చేశాము. రైస్ మిల్లును కూడా చెక్ చేస్తే 51 క్వింటా పీడిఎస్ బియ్యం ఉన్నాయి. ఎన్ని బ్యాగులు ఉన్నాయి సార్? 51 క్వింటా పీడిఎస్ బియ్యము, 147 ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరుచున్నారు. దాన్ని మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మన ఎమ్మెల్యేస్ పాయింట్ పాలంచ ఎమ్మెల్యేస్ పాయింట్కి మన హ్యాండ్ ఓవర్ చేశాము. వారి మీద, ఆటో డ్రైవర్ మీద, ఆటో మీద మరియు రైస్ మిల్ మీద 6A కేసు బుక్ చేసి కలెక్టర్ సిఎస్ భద్రాద్రి కొత్తగూడెం పౌర సరఫరాల శాఖ కలెక్టర్ సిఎస్ గారికి రిపోర్టును అందజేసి కేసు బుక్ చేయడం జరిగింది. రవీందర్ రైస్ మిల్.